మహారాష్ట్రలో డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ నివాస రాజగృహంపై దుండగులు దాడి చేసి సంపదను ధ్వంసం చేయడం చాలా బాధాకరమని నెల్లూరు జిల్లా వింజమూరు ఎంఆర్పీఎస్ ఏడీపీఎస్ దళిత బహుజన సంఘాలు మండిపడ్డాయి। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాస రాజగృహంపై దాడి చేసిన గుండకులపై తక్షణమే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ ఏడీపీఎస్ మరియు దళిత బహుజన సంఘాలు డిమాండ్ చేశారు। దళిత సంఘాలు వింజమూరు బంగ్లా సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధికారి ప్రతినిధి పందిటి అంబేద్కర్, ఏడీపీఎస్ జిల్లా కార్యదర్శి గుజ్జు తదితరులు పాల్గొన్నారు। జీవించిన కాలంలో నివసించినటువంటి రాజగృహం మీదే ఈరోజు దుండగులు దాడి చేయడం అంటే యావత్ దేశంలో ఉన్న అణగారిన వర్గాల ప్రజలు కూడా ఈరోజు చాలా బాధకు గురి చేస్తూ ఉంది। ఎందుకంటే ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉండడం వల్లే ఈరోజు మీరు స్వేచ్ఛగా ఈరోజు ప్రజల్లో అన్ని వర్గాల ప్రజలతో సమానంగా జీవిస్తున్నామంటే దానికి కారణం దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు। ఈరోజు ప్రపంచమే మన ఇండియా వైపు చూస్తుందంటే ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించి ఈ భారతదేశానికి ఒక రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, ఆయన ఈ దేశంలో రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో వారు రిజర్వేషన్లు అనుభవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే ఈ రిజర్వేషన్లు అనుభవిస్తూ ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయా భారత రాజ్యాంగాన్ని చట్టంలో లోబడి పనిచేయాలా। ఆ చట్టాన్ని రచించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి ఈరోజు ఆయన గృహం మీద దాడి జరిగితే ఎందుకు మీరు అందరూ స్పందించలేదని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం। ఖచ్చితంగా మీరందరూ కూడా స్పందించాలా। భారత రాజ్యాంగ నిర్మాతకి జరిగినటువంటి ఘోర దుండగల దాడిని ఖచ్చితంగా మీరందరూ కూడా తీవ్రంగా ఖండించాలా। యావత్ భారతదేశంలో ఉన్న దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గ ప్రజలు కూడా ఖచ్చితంగా ఈ విషయంపై స్పందించి వెంటనే ఎవరైతే ఆ గృహం మీద దాడి చేశారో వారి మీద ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేయాలా, వారి మీద దేశద్రోహం కింద కేసు నమోదు చేయాలా। వీలైతే ఈ కేసుని సిబిఐ కూడా అప్పగించి వెంటనే దీని మీద చర్య తీసుకునే విధంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఏదైతే దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి ఇక్కడ ఈ భారతదేశంలో అంబేద్కర్ వారసులైనటువంటి అందరికి కూడా స్వేచ్ఛ జీవితంగా బతకాలంటే దానికి కారణం అంబేద్కర్ గారు। ఆయన మీద దాడి జరిగితే మేమందరం కూడా ఆగ్రహం, ఇంకా బలమైన ఉద్యమాన్ని కూడా శ్రీకారం చుడతాం। వెంటనే స్పందించకపోతే భారతదేశం మొత్తం మీద కూడా అంబేద్కర్ వారసులు ఉన్నాయి, అంబేద్కర్ వారసులు తిరగబడితే ఈ భారతదేశంలో మీరు ఇప్పటివరకు మీరు చూసింది ఒక వ్యక్తి అయితే ఇప్పుడు చూడబోయేది ఇంకొక వ్యక్తి అవుతుంది। ఆ విధంగా కూడా మేము చర్య తీసుకొని యావత్ భారతదేశాన్ని మొత్తం ఏకతాటి మీద తీసుకొచ్చి ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంజనీర్ మండలి తరఫున ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది।